నమస్తే నేను జర్నలిస్ట్ చాణక్య శివ అభం శుభం ఎరుగని చిన్నారులపై అఘాయిత్యాలు జరుగుతున్నాయి కామంతో కండ్లు మూసుకోపోయిన ఎదవల చేతుల్లో చిన్నారుల ప్రాణాలు బలైపోతున్నాయి రెండు నెలల క్రితమే దమ్మాయిగూడ లిమిట్స్లో ఓ మూడేళ్ల చిన్నారిపై భయంకరంగా అత్యాచారం చేసిన ఘటన మరవకముందే ఇప్పుడు సైదాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలో సింగరేణిలో ఆరు సంవత్సరాల బాలికపై అత్యాచారం చేశాడు ఒక పశువు అత్యాచారం చేసి చంపేశాడు అట్లాంటి భయంకరమైన బాధాకరమైన ఘటనలు ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్నాయి ఆరు ఏండ్ల చిన్నారిపై ఆడతనం ఎక్కడ కనబడుతుందో అవ్వట్లేదు పోలీస్ యంత్రాంగం ఏం చేస్తుంది ప్రభుత్వం ఏం చేస్తుంది అర్థం అవ్వట్లేదు ఈరోజు తెలంగాణ రాష్ట్రం మొత్తం మత్తుతో ఒక మత్తుతో యువత ఊగిపోతున్నారు దీనికి కారణం ప్రభుత్వం కాదా ఈరోజు ఇట్లాంటి అగైత్యాలు జరగడానికి ముఖ్య కారణం మత్తు కారణమవుతుంది మద్యం కారణమవుతుంది తెలంగాణ రాష్ట్రంలో యువతకి ఉపాధి కల్పించలేని ప్రభుత్వం సిగ్గు లేకుండా వైన్ షాపులని పెద్ద ఎత్తున వందల కొద్దీ ప్రారంభిస్తున్నారు కొత్త కొత్త వైన్ షాపులు ప్రారంభమవుతున్నాయి దీనికి దీనికి అర్థం ఏంటి ఈ రాష్ట్రంలో ప్రజలు పూర్తిగా మత్తుకు బానిసైపోయి సమాజం మొత్తం చెల్లాచెదరం అయిపోవాలి ఇట్లాంటి అఘాయిత్యాలు జరగాలని చెప్పేసి ప్రభుత్వం ఎదురు చూస్తుందా ఈరోజు ఇట్లాంటి ఘటనలు జరగడానికి మద్యమే ముఖ్య కారణంగా అనేక ఘటనలు చూస్తే అర్థమవుతుంది ఎక్కడ చూసినా అడుగడుగున దర్శనం దర్శనమిస్తున్నాయి కొత్త కొత్త దర్శనం దర్శనమిస్తున్నాయి మొత్తం ఎక్కడ చూసిన యువత ఎక్కడ చూసిన జనాలు తాగి ఊగి రోడ్ల మీద బొర్లుతున్నారు మద్యం మత్తులో కొట్టుమిట్టాడుతున్నారు ఈరోజు తెలంగాణ ఇట్లాంటి పరిస్థితికి ఏర్పడడానికి కారణము ఈ మద్యం ముఖ్యమైన కారణంగా కనబడుతుంది సిగ్గుందా ప్రభుత్వానికి ఏమైనా సిగ్గు ఉన్న ప్రభుత్వం అయితే ఈ విధంగా చేయదు గతంలో జరిగినటువంటి మూడేళ్ళ చిన్నారి దమ్మాయిగూడలో జరిగినటువంటి అఘాయిత్యం చేసినటువంటి నిందితుడు కూడా పూర్తి మత్తుకు బానిస అయినటువంటి వ్యక్తి వీళ్ళందరికీ కూడా మెజారిటీగా పెద్ద ఎత్తున ఈ అఘాయిత్యాల కారణం కావచ్చు దొంగతనాలు కావచ్చు ఇంకేదన్నా ఇంకా ఇతర అసాంఘిక కార్యక్రమాలు కూడా మత్తుకి బానిసై చేస్తున్న అటువంటి పరిస్థితులు ఈ మత్తు సమయంలో విచక్షణ కోల్పోతున్నారు ప్రభుత్వానికి ఏమైనా ఇంకిత జ్ఞానం ఉందా ఏదైనా కూడా మనకి డబ్బులు రావాలి మనకు ప్రభుత్వానికి ఆదాయం రావాలని ఆలోచిస్తున్నారు కానీ ప్రజల పరిస్థితి ఏంటి మన పరిపాలన ఏ విధంగా ఉంది మన రక్షణ వ్యవస్థ ఏ విధంగా ఉంది అనే ఆలోచన లేదా మీరు ఒక్కసారి పోలీస్ యంత్రాంగం సీరియస్గా ఆలోచించండి ఈరోజు మైనర్ బాలులు మైనర్ యువత గంజాయికి అడిక్ట్ అవుతున్నారు మత్తుకు అడిక్ట్ అవుతున్నారు ప్రభుత్వానికి ఏమైనా కామన్ సెన్స్ ఉందా కామన్గా చిన్న చిన్న షాపులు షా కొన్ని వ్యాపారానికి సంబంధించిన షాపులని లిమిటెడ్ పరిధికి లిమిటెడ్ సమయం కేటాయించి షాప్స్ బంద్ చేపిస్తారు కానీ ఈ మధ్యానికి బార్లకి ఏంది పదకొండు పన్నెండు అంటే మీకు ఇక్కడ ఆదాయాన్నే గమనిస్తున్నారు ఆదాయాన్ని పరిగణలోకి తీసుకుంటున్నారు కానీ శాంతి భద్రతల విధానం ఏంటి ఈరోజు ఇట్లాంటి అఘాయిత్యానికి కారణమవుతుంది ముఖ్యంగా చట్టం ఎన్ని చట్టాలు అమలవుతున్నటువంటి అమలవుతున్నప్పటికి కూడా ఈరోజు ఇట్లాంటివి జరగడానికి కారణం ఏంది ప్రభుత్వం నిర్లక్ష్యము పోలీస్ వ్యవస్థ యొక్క నిర్లక్ష్యమే కదా ఈ విషయం మీద దృష్టి సారించండి మత్తే దీనికి కారణము సిగ్గులేని ఆలోచనలు మానండి ఉపాధి కల్పించమంటే ఉద్యోగాలకు నోటికే నోటిఫికేషన్ ఇవ్వని ప్రభుత్వము వందల కొద్ది వైన్సులు ఓపెన్ చేస్తుందా మీడియా కూడా ఈరోజు టీఆర్పి రేటింగ్లకే పట్టం కట్టేస్తున్నది ఈ అమ్మాయి జరుగు ఈ అమ్మాయిపై జరిగినటువంటి అఘాయిత్యాన్ని చూపించడానికి ఏంటి ఎక్కడో హత్రాసులు జరిగితే జరగని మానభంగం విషయంలో దేశవ్యాప్తంగా హల్చల్ చేసినటువంటి మీడియా ఈరోజు ఇట్లాంటి ఘటనల మీద ఎందుకు చేయట్లేదు ఇక్కడి నుంచి హత్రాస్కి పోయినటువంటి రేవంత్ రెడ్డి గారు మీ నియోజకవర్గంలో మూడేళ్ళ అమ్మాయిపై అఘాయిత్యం జరిగితే మీరు పరామర్శించరు ఈరోజు ప్రతిపక్ష హోదాలో ఉన్నారు ఆ ఆరేళ్ళ అమ్మాయి మీద అఘాయిత్యం జరిగింది ఘోరంగా చంపేసినారు ఆ విషయం మీద స్పందించరు ఏంది పరిస్థితి ఇప్పటికైనా ప్రభుత్వం కళ్ళు తెరవాలి ప్రభుత్వ యంత్రాంగం పోలీస్ యంత్రాంగం కళ్ళు తెరవాలి ఇలాంటి ఘటనలు పురా పునరావృతం కాకుండా కఠిన చర్యలు తీసుకోవాలి ఈ కా ఈ కఠినంగా అమలవుతున్నటువంటి చట్టాలని ఇంప్లిమెంట్ చేయాలి ఇట్లాంటి ఘటనలు జరగకుండా చూడాలి ముఖ్యంగా యువతని మత్తు మత్తుకు దగ్గర అవ్వకుండా చూసుకోవాల్సిన బాధ్యత పోలీస్ యంత్రాంగాన్ని ప్రభుత్వాన్ని